గంజాయి అక్రమ రవాణా గురించి రాబడిన సమాచారం మేరకు నందిగామ రూరల్ సిఏ గారు సతీష్ గారు కంజీజర్ల ఎస్ఐ గారు శ్రీహరి గారు చందలపాడు ఎస్ఐ గారు మణికుమార్ తర్వాత వీర్లపాడు ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు వీళ్ళు నలుగురు మరియు సిబ్బంది దొనబండి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని ప్యాకెట్స్ రూపంలో ఉన్నదాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్యాకెట్స్ ఇవి కూడా ఇప్పుడు మీరు చూసిన ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నాలుగు ప్యాకెట్స్లో గంజాయి ప్యాక్ చేసింది. ఆ ప్యాక్ చేసుకున్న దాంట్లో వేమెంట్ కూడా అక్కడే చేస్తే సుమారుగా 10 కేజీలు గంజాయి ఉంది. ఆ 10 కేజీలు గంజాయి 2 మోటార్ సైకిల్ మీద వచ్చారు. వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మొదట అతను కృష్ణమోహను గోపి సుశీల్ కుమార్ అనే వాళ్ళు మనకి గుంటూరు జిల్లా విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అతను, ఫైనల్ ఇయర్ అయిపోయిన కుర్రవాళ్ళు ఒకళ్ళు. వీళ్ళిద్దరూ గంజాయికి బాగా అలవాటు పడ్డవాళ్ళు. వీళ్ళు మనకి చింతపల్లి దగ్గర బేస్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి, అంటే విశాఖపట్నం జిల్లా చింతపల్లి దగ్గర బేస్ అనే వ్యక్తి వీళ్ళకి గంజాయి అమ్ముతుంటాడు. వీళ్ళు ఆ చింతపల్లి దగ్గరికి వెళ్ళి ఆ బేస్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనుక్కు తెచ్చుకుని ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వీళ్ళు ఎక్కడో చోట, అంటే అనుమానం రాకుండా ఉండే విధంగా అవుట్స్కట్స్ లాంటి ప్లేసెస్ ఎన్నుకుని అలాంటి చోట్ల వేరే వాళ్ళకి అమ్ముతుంటాను. ఆ విధంగా భరత్ రెడ్డి అనే అతను సికింద్రాబాద్ నుంచి వచ్చాడు, అలాగే జోసఫ్ అనే అతను బెంగళూరు నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరికీ కూడా అక్కడ గంజాయి అమ్ముతూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ నలుగురితో పాటు వీళ్ళకి సప్లై చేసిన మెయిన్ వ్యక్తి బేస్ అనే వ్యక్తి చింతపల్లి దగ్గర నుంచి అతను కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈ కేసు అంతటా కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దీన్ని వాళ్ళందరినీ కూడా చాకచక్యంగా అరెస్ట్ చేసిన మన నందిగామ రూరల్ సిఐ గారిని ఎస్పీ గారు ప్రత్యేకించి అభినందించారు.